गांधी भवन सीनियर समावेशम हाट हाट गा सागिंदी हाट से हाट जोड़ो कॉन्सेप्ट रेवंत पादयात्र की तेड़ा उंदन्नारु महेश्वर रेड्डी अयिते एवरिकी तोचिंदी वाळ्ळु चेयंडनि सूचिंचारु राष्ट्र व्यवहारल इंचार्ज ठाकरे ప్రజల్లో ఉండడం ముఖ్యమని అన్నారు వీలున్న చోట పాదయాత్ర చేయాలని మహేశ్వర్ రెడ్డికి సూచించారు ఆయన ఇటు డీసీసీల నియామకంపై దామోదర్ రాజ నరసింహ అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్ని రోజులు పెండింగ్ లో పెడతారని ప్రశ్నించారు తాను ఇచ్చిన పేర్లు జాబితాలో లేవన్నారు దామోదర్ రాజ నరసింహ गांधी भवन सीनियर समावेश हाट हाट सागिंदी हाफ से हाट जोड़ो कॉन्सेप्ट रेवंत पादयात्र की तेड़ा उंदन्नारु महेश्वर रेड्डी अयिते एवरिकी तोचिंदी वाळ्ळु चेयंडनि सूचिंचारु राष्ट्र व्यवहारल इंचार्ज ठाकरे प्रजल्लो उंडडं मुख्यमनि अन्नारु वीलुन्न चोट पादयात्र चेयालनि महेश्वर रेड्डिकी सूचिंचारु आयन इटु डीसीसील नियामकंपै दामोदर राज नरसिंह अभ्यंतरं व्यक्तं चेशारु एन्नि रोजुलु पेंडिंग लो पेडतारनि प्रश्निंचारु तानु इच्चिन पेर्लु जाबितालो लेवन्नारु दामोदर राज नरसिंह इक दीनिकि संबंधिंचि मरिन्नि अप्डेट्स मा प्रतिनिधि चारी लाइव लो अंदिस्तारु चारी కొంచెం క్రితమే పిసిసి సీనియర్ నాయకుల సమావేశం ముగిసింది రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తాకరే అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ఆసే హాజ్ జోడో అభియాన్ యాత్రకు సంబంధించినటువంటి పాదయాత్రల మీద చర్చ జరిగింది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నాంచు ప్రకటించారు ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమ్మక సారలక దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పిసిసి సమావేశంలో చర్చ జరిగింది సమావేశంలో ఏసీసీ కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఆసే హాజ్ జోడో అభియాన్ యాత్రకు సంబంధించినటువంటి ఎజెండాకి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి ఎజెండా కాన్సెప్ట్ చూస్తే భిన్నంగా ఉందనేటువంటి అభ్యంతరాన్ని ఆయన వ్యక్తం చేశారు అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తాకరే జోక్యం చేసుకొని ఎవరు ఏ అంశమైనా సరే అంశం ఏదైనా సరే జనంలో ఉండడం అనేది ముఖ్యం కాబట్టి ఎవరికి తోచినట్టు ఆసే హాజ్ జోడో కావచ్చు లేదంటే పాదయాత్రల రూపంలో కావచ్చు అందరూ జనంలోకి వెళ్ళాల్సిందే ఎవరు పార్టీ కార్యాలయాలకు గాని ఇంట్లోకి గాని పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు పూర్తిగా వీధిలోకి వెళ్ళాలి అని సూచన కూడా చేశారు అయితే ప్రధానంగా ఆసే హాజ్ జోడోకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద మహేశ్వర్ రెడ్డి మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కానీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా పాదయాత్ర చేయాలని ఇన్ఛార్జి చెప్పారు డీసీసీల నియామకం మీద కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి గాంధీ భవన్ లో సీనియర్ల సమావేశం హాట్ హాట్ గా సాగింది హాఫ్ సే హాట్ జోడో కాన్సెప్ట్ రేవంత్ పాదయాత్రకి తేడా ఉందన్నారు మహేశ్వర్ రెడ్డి అయితే ఎవరికి తోచింది వాళ్ళు చేయండని సూచించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తాకరే ప్రజల్లో ఉండడం ముఖ్యమన్నారు వీలున్న చోట పాదయాత్ర చేయాలని మహేశ్వర్ రెడ్డికి సూచించారు ఆయన ఇక ఇటు డీసీసీల నియామకంపై దామోదర్ రాజ నరసింహ అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్ని రోజులు పెండింగ్ లో పెడతారని ప్రశ్నించారు తాను ఇచ్చిన పేర్లు జాబితాలో లేవన్నారు దామోదర్ రాజ నరసింహ